హాయ్ వాస్ సో చూడండి, నేను మీకు ఈరోజు ప్రస్తుతం ఈ కరోనా వైరస్ ఏదైతే వ్యాప్తి చెందుతుందో, ఈ కరోనా వైరస్ నుండి మనల్ని మనము కాపాడుకోవడానికి ఇంట్లో ఉండే ఒక మంచి గృహ చిట్కాను ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను ఈ వీడియో ద్వారా. అయితే ఈ వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. సో చూడండి, ముందుగా దీనికి కావాల్సినటువంటి పదార్థాలను చూపిస్తాను, తర్వాత దీన్ని తయారు చేసుకునే విధానాన్ని చూపిస్తాను. సో ఇది అల్లం, పొట్టు తీసినటువంటి అల్లము. ఇవి తులసి, తులసి ఆకులు, మరియు ఇది పసుపు, ఇవి మిరియాలు. వీటితో పాటుగా ఇది శొంఠి చూర్ణము మరియు బెల్లం. ఓకేవా? సో ఇవి మనకు కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్. ఇంకా ఏంటి అంటే, మనం ఒక 1 లీటర్ వరకు నీళ్లు తీసుకొని మరిగించాల్సి ఉంటుంది. కొద్దిగా మరిగిన తర్వాత ఈ యొక్క ఇంగ్రీడియంట్స్ను అందులో వేసి మళ్ళీ మరిగించాల్సి ఉంటుంది. సో ముందుగా మనం ఒక 1 లీటర్ నీళ్ళు తీసుకొని మరిగిద్దాము. చూడండి, సో చూడండి 1 లీటర్ వరకు నీళ్లు పోస్తున్నాను. ఓకేవా? సో 1 లీటర్ వరకు నీళ్లు పోసి వీటిని ఇప్పుడు బాగా మరిగిద్దాము. ఓకేవా? సో ఇప్పుడు మనము ఈ యొక్క వాటర్ని స్టవ్ పై పెట్టి వెలిగించడం జరిగింది. సో ఇవి కొద్దిగా సేపు మరిగేంత వరకు మనకు ఏవైతే ఇంగ్రీడియంట్స్ మనం రెడీ చేసుకున్నామో వాటిని కాస్తంత కచ్చపాకగా నూరి పెట్టుకుందాము. ఓకేవా? సో ఇప్పుడు మనకు దీనికి కావాల్సినటువంటి పదార్థాలు నేను మోతాదుగా చెప్తాను. చూడండి, ఒక 10 మిరియాలు కావాల్సి ఉంటుంది. 10 మిరియాలను కాస్తంత కచ్చపాకగా నూరండి. ఓకే, 10 మిరియాలు. వీటితో పాటుగా ఒక 5 గ్రాముల అల్లం ముక్క, 5 గ్రాముల అల్లం ముక్కను దీనికి కూడా ఈ విధంగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఇందులో మనకు ఒక 10 తులసి ఆకులను తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో 10 తులసి ఆకులు, వీటిని కూడా ఇందులో వేసి ఒకసారి నూరండి ఈ విధంగా మెత్తగా. ఓకే, సో ఇప్పుడు ఇందులో ఒక 1/4 టీ స్పూన్ శొంఠి చూర్ణాన్ని తీసుకోండి. తర్వాత ఇందులో ఇప్పుడు పసుపు చూర్ణం, ఇది కూడా 1/4 టీ స్పూన్ పసుపు చూర్ణాన్ని తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనము బెల్లం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ బెల్లం వచ్చేసి 10 గ్రామ్, అంటే ఒక 2 టీ స్పూన్ల చూర్ణాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. సో 10 గ్రామ్ తీసుకోండి. ఓకేనా? సో ఇది 10 గ్రామ్ అవుతుంది. సో వీటిని కూడా ఇందులో వేసి ఈ విధంగా చేయండి. ఓకేవా? సో మనం ఇప్పుడు నీళ్ళలో వేసేటటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకోవడం జరిగింది. ఒకసారి నీళ్ళని చూద్దాము, మరిగినాయేమో. చూడండి, మరుగుతున్నాయి వాటరు. సో ఇప్పుడు మనం ఇందులో, అంటే కొద్దిగా వేడి కాగానే మనం ఇప్పుడు ఇందులో ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కలుపుదాము. సో ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఈ వాటర్లో కలుపుదాము. ఇవి ఇప్పుడు బాగా మరిగి, మనం ఏదైతే 1 లీటర్ వరకు వాటర్ పోసామో ఈ వాటరు బాగా మరిగి 1/4 వరకు అయ్యేంత వరకు మరిగించాల్సి ఉంటుంది. అంటే 1/4 అయ్యేంత వరకు, అంటే 1/4 వాటర్ మిగిలేంత వరకు దీన్ని ఇదే విధంగా ఈ కషాయాన్ని మరిగిస్తూ ఉండండి. సో 1/4 అయిన తర్వాత దించి వడపోసుకొని తాగాల్సి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి నేను ఇంగ్రీడియంట్స్ చెప్తాను. చూడండి, ఇందులో శొంఠి చూర్ణాన్ని 1/4 టీ స్పూన్, మరియు మిరియాలు ఒక 10, అల్లం ముక్క ఒక 5 గ్రాములు, తులసి ఆకులు ఒక 10, పసుపు 1/4 టీ స్పూన్, బెల్లము 10 గ్రాములు. ఓకేవా? సో ఈ విధంగా వేసి మనం ఈ యొక్క కరోనా కషాయాన్ని తయారు చేయడం అనేది జరుగుతుంది. సో బాగా మరుగుతుంది. ఈ విధంగా బాగా మరిగించండి. 1/4 ఎప్పుడైతే మిగులుతుందో వాటరు, అప్పుడు దీన్ని దించి వడపోసుకొని రోజు
పరిగడుపున ఒకసారి ఈ విధంగా దీన్ని తాగుతూ ఉండండి లేదు అంటే ఎవరకైతే పరిగడుపున తాగడం వీలు కాదో సో వాళ్ళు ఎప్పుడైనా సరే తినడానికి 2 గంటల ముందు కాని తిన్న తర్వాత 2 గంటల తర్వాత కాని ఈ విధంగా ఈ కషాయాన్ని తయారు చేసుకొని మీరు తాగుతూ ఉండండి ఇలా తాగుతున్నట్లయితే మీ యొక్క శరీరంలో రోగనిరోధక శక్తి అనేది పెరిగి ప్రస్తుతం ఏదైతే మనను బాధిస్తుందో ఈ కరోనా వైరస్ అనేది ఈ కరోనా వైరస్ ను పూర్తిగా నివారించేది అంటే కరోనా వైరస్ మన బాడీలోకి రాకుండా కాపాడేందుకు ఈ కషాయం అనేది బాగా ఉపయోగపడుతుంది ఎవరికైతే కరోనా వైరస్ అనేది వస్తుందో దాని యొక్క నివారణకు కూడా ఈ యొక్క కషాయం అనేది చాలా బాగా ఎఫెక్టివ్ గా పని చేస్తుంది సో ఇంకా అంటే ఇట్లాంటి కరోనాకు సంబంధించి ఇంకా 2-3 రకాల కషాయాలు నేను మీకు నా యొక్క ఛానల్ లో తయారు చేస్తూ చూపిస్తూ ఉంటాను ఇంకా ఇదే విధంగా మంచి ఎఫెక్టివ్ గా పని చేసేటటువంటి కషాయాలు మీకు నేను చేస్తూ చూపిస్తూ ఉంటాను సో మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు గనుక ఇప్పటివరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి।